నగలు అన్ని అమరాయి. ఇంకా కట్ల కట్లు కట్ల కట్లు కట్ల కట్లు డబ్బు మిగిలిపోయింది. ఇది యూ ఇదంతా ఏం చేసుకోవాలబ్బా? రండి రండి. ఇంత డబ్బు జన్మల కళ్ళ చూస్తా అనుకున్నావా ఎప్పుడైనా? ఇది నా ప్లేస్. అవునుకోండి, ఇంత డబ్బు పక్కన పెట్టుకుని పడుకోవాలని ఎన్ని కలలు కన్నాను. మరి నేను ఎక్కడ పడుకోను? ఇవాళకి ఎక్కడో అక్కడ సర్దుకోండి. అయ్యో నా మతి మరుపు మండా, మర్చిపోయాను సుమండి. ఇవాళ మీరు లత్తగదికి వెళ్ళాలి. ఎందుకు? ఎందుకేమిటి నా బొంద, ఆ ముచ్చట కూడా అయిపోయింది అనిపించుకోద్దు. ఏ ముచ్చట లేదు, నేను ఇక్కడే పడుకుంటాను. ఎందుకు? ఆ పిల్ల గొంతు కోసిందని అందరూ నన్ను ఆడిపోసుకోవడానికా? వెళ్ళండి వెళ్ళండి. నువ్వు పక్కన లేకపోతే నాకు నిద్ర రాదు. లతగదికి వెళ్ళేది నిద్రపోవడం కోసమే ఏంటి? ఏమి తెలియనట్టు. నాకు ఇష్టం లేదు, నేను వెళ్ళను. ఇది మరీ బాగుంది. పెళ్లి చేసుకున్నాక గిళ్ళు వద్దంటే ఎలా? రండి చెప్తాను, రండి రండి. ఇదిగో 7 మల్లెలెత్తుగా నాజుగ్గా పెరిగిన పిల్ల, కాస్త సుకుమారాన్ని ప్రదర్శించండి, లేకపోతే బెదిరిపోగలదు. అయ్యో మీ సిగ్గు చిమడా, వెళ్ళమంటుంటే వెళ్ళండి. ఏంటి ఏమిటో? అమ్మో నా డబ్బు కట్టలను ఒంటరిగా వదిలేసి వచ్చాను. ఏమిటండి అంత సీరియస్ గా ఉండకపోతే కాస్త నవ్వొచ్చుగా. అది కొనుక్కుంటే వచ్చేది కాదు. కోపం వచ్చిందా? వస్తువులకి కోపతాపాలుండవు. మిమ్మల్ని వస్తువు అని ఎవరన్నారో? అనలేదు, అమ్మేసిన ఆవిడ కొనుక్కున్న నువ్వు నిరూపించారు. సారీ అండి, ఎలాగైనా మిమ్మల్ని పెళ్లి చేసుకోవాలని ఆ పని చేశాను, కానీ మిమ్మల్ని అవమానించాలని కాదు. అయినా మీరు కూడా ఒప్పుకునే చేసుకున్నాను. లంచాలు తీసుకుని లక్షలు సంపాదించలేక చేసుకున్నాను. నేను అవినీతి పరుణ్ణైతే చాలా మంది నష్టపోతారు. అమ్ముడు పోవటం వల్ల నేను ఒక్కనే నష్టపోతాను, అందుకనే చేసుకున్నాను. పైగా రాధకి నీకు చాలా లాభం కూడా వచ్చింది. మీ కోపం పోవాలంటే ఇప్పుడు నేనేం చేయాలో చెప్పండి. చెప్పాల్సింది నువ్వు, చెప్పు చేతల్లో ఉండాల్సింది నేను. ఆల్రైట్ ఆల్రైట్, ఏడవకు, నవ్వుతాను. ఎంత ఇస్తావు? 1 కోటి 2 కోట్లు. నిన్ను కౌగలించుకుంటాను. ఎంత ఇస్తావు? 3 కోట్ల 4 కోట్ల. డబ్బిచ్చి గుర్రాన్ని కొనుక్కోవచ్చు, కానీ ఏమిచ్చినా నీళ్లు తాగించలేవు.